తెలంగాణను వరుణుడు వదలటం లేదు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ విరుచుకుపడుతున్నాడు గత కొద్ది రోజులుగా వర్షాలు వరదలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుతున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రహదారులన్నీ చెరువులవడంతో అటు ప్రజలు ఇటు వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇది చాలదన్నట్లు మరో ఐదు రోజులు భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ఉపరితల ద్రోణి ఎఫెక్టుతో నేటి నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది ఇక పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది ముఖ్యంగా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పన్నెండు పదమూడు తేదీల్లో భారీ వర్షాలు పడతాయని దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది முக்கியங்க இவழ ஆதிலாபாத் ஆசிஃபாபாத் நிர்மல் மஞ்சரிய கரீம் நகர் வனப்பதி கத்வால ம்மம் వరంగల్ రంగారెడ్డి మెర్చల్ జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో ను వాతావరణ శాఖ జారీ చేసింది రేపు సిరిసిల్లా కరీంనగర్ వరంగల్ అర్బన్ రూరల్ జనగాం మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇక బుధవారం సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ అర్బన్ రూరల్ జనగాం మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది మిగతా ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావచ్చని చెప్పింది టు భాగ్యనగరాన్ని వానలు వీయటం లేదు గత కొద్ది రోజులుగా ప్రతి రోజు ఏదో ఒక సమయంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మధ్యాహ్నం వరకు పొడిగా ఉండే వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్ముకొని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి రోడ్లపై భారీగా వరద చేరడంతో డ్రైనేజీలు మాన్హోళ్లు నాళాలు పొంగి పొల్లుతున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు